మహిమ కలుగును గాక. బైబిల్ ఆన్సర్ టీవీ ఛానల్లో వచ్చిన మీ ప్రతివారు యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నా. 66 పుస్తకాల్లో 3 నిమిషాల సందేశంలో 6వ సందేశంగా ఆదాములో జీవవాయును ఊదగా ఆయన ఇలా జీవాత్మగా మారాడు. గమనించండి, జీవ శ్వాసం అనగా అది జీవమును ఇవ్వగలిగేది. ఒక పురుగు లాంటి ఉన్నటువంటి మానవుడిలో జీవ శ్వాసమును దేవుడు ఊదినప్పుడు ఆయనలో విచిత్ర వినోదముగా ఆశ్చర్యకరముగా ఎముకలు సృష్టించబడి ఆయన మానవుడుగా నరుడుగా మారుతున్నాడు. జీవం లేని మానవుడిలో జీవం ఊదగా దాని ద్వారా ఎముకలు సృష్టించబడి ఆయన జీవ ఆత్మగా మారాడు. అనగా జీవ శ్వాసానికి ఎముకలకు, ఎముకలకు రక్తానికి, రక్తమునకును దేహానికిను కలిగిన జీవంతో సంబంధమై ఉన్నది అంతా కూడా దేవుడు ఆదాములో ఊదిన జీవ శ్వాసములే దాగి ఉన్నది. అందుకాబట్టి ఆ జీవ శ్వాసం ఊదినప్పుడు ఆదాం జీవ ఆత్మగా మారి ఆయన జీవించే మనిషిగా మారాడు. సత్యమును గ్రహించుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చుదురు. ఎనీ కామెంట్స్, ఎనీ ప్రశ్న దీని గురించి అర్థం కాకపోతే ఈ వీడియో కింద మీ కమెంట్ను మీరు టైప్ చేసి పంపండి. సమయం దొరికినప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వబడునాయి. లేదంటే స్క్రీన్లో కనబడుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి మీరు కాల్ చేయకూడదు. దానిలో మీ క్వశ్చన్స్ను మీరు ఇవ్వండి, దానికి ఆన్సర్ జవాబు దీనిని మీకు ఇవ్వబడుతున్నాయి. దేవుడు మీరు దీవించునుగాక. బైబిల్ ఆన్సర్ టీవీ ఛానల్లో వింటున్నటువంటి సందేశంలో మీకు ఏమైనా సందేహాలు అనుమానాలు వస్తే ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మీ కమెంట్స్ను ఈ వీడియో కింద వేయండి. సమయం దొరికినప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతాయి. లేదా మీ వాట్సాప్ నంబర్కు మీ కాల్ చేయకండి, మీ యొక్క ప్రశ్నను వేయండి. మేము సమాధానం జవాబు ఈ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది.